ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ మా సినిమాని బాగా ప్రమోట్ చేశారు సోషల్ మీడియాలో, బాగా ఎమోషనల్ ఉన్నారు. థియేటర్ వచ్చిన రెస్పాన్స్ అందరూ అంత మంచిగా అభిమానిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంటే బేసిక్గా నేను యాక్టర్ అవుదామని వచ్చినవాడిని. నేను రైటర్ అయిపోయాను, ఇప్పుడు డైరెక్షన్స్ ఇవన్నీ చేస్తున్నాను, కానీ నాకు ఫస్ట్ నుంచి యాక్టర్ అవ్వాలని చెప్పి ఈ సినిమా ద్వారా ఫస్ట్ టైం నన్ను ఒక తెలుగు స్క్రీన్ మీద ఈ రెస్పాన్స్లో ఇలా చూసుకుంటాం. ఫైనల్గా ఈరోజు నా 27th బర్త్డే రోజు నా కథ తీరింది. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక ఇన్ని రోజులు నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నట్టుగా సుహాస్కి వస్తున్న రెస్పాన్స్, కానీ కళ్ళం నీళ్ళు వచ్చే సుహాస్కి ఆ రెస్పాన్స్ వస్తుంటే మొన్న మజిలీ, ఈరోజు ఇది, రేపు ఇంకా మంచి రోజు పడబోతున్నాయి. టుడే ఇస్ ది బెస్ట్ డే ఇన్ మై లైఫ్. రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ అ ఛాన్స్ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. ఐమ్ థ్యాంక్ఫుల్ టు స్వరూప్ అండ్ రాహుల్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు డూ దిస్. అండ్ ఇట్స్ రియలీ ఎక్సైటింగ్ మూవీ, ఇట్స్ వెరీ గుడ్ థ్రిల్లర్. లైక్ యూ విల్ బీ సిట్టింగ్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్స్ టిల్ ది క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ. సో ప్లీజ్ బుక్ యూర్ టికెట్స్ టుడే ఇట్సెల్ఫ్ అండ్ గో అండ్ వాచ్ ద మూవీ. ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఉంటేనే ఐ థింక్ అట్ అ వరల్డ్ స్టేజ్ మనం రికగ్నైజ్ చేస్తారు. ఫ్రెండ్స్తో వెళ్ళచ్చు, ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు, ఓవర్గా చేయలే ఏది. అండ్ డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ, 9 out of 10 ఇవ్వచ్చు. సినిమా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ముఖ్యంగా హీరో మంచి పెర్ఫార్మెన్స్, సినిమానంతా మొత్తం తన యాక్టింగ్ తోటే కొంచెం నిలబెట్టాడు. లైటర్ వే సినిమా అప్పుడప్పుడు పడిపోతుంది అన్న అనుకున్న ప్రతిసారి హీరో యాక్టింగ్ తోటి సినిమా నిలబెట్టాడు. అంత సీరియస్ క్రైమ్ను కామెడీతో చేయడం అనేది బాగుంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తోటి ఏజెంట్ ఆత్రేయ ఈరోజు మన ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ అదుర్సనే చెప్పాలి. కాన్సెప్ట్ మొత్తం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రూపంలో వెళ్తున్నప్పటికీ ఎక్కడికక్కడ కామెడీ హ్యూమర్ టచ్ ఇచ్చుకుంటూ ఆడియన్స్ని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా మొత్తం నడిపించాడు. ఇంకా సినిమా డైరెక్టర్ కూడా తను పార్ట్ పార్ట్గా చెప్తే ప్రతి పార్ట్ స్క్రీన్ ప్లే కూడా అద్భుతమనే చెప్పాలి. ఇలాంటి సినిమాలు తెలుగులో ఇంకా రావాలని కోరుకుంటున్నాం. సో సినిమాను మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్.